అయితే హౌస్ వైఫ్ పెళ్ళైనప్పటి నుంచి. ఓకే ఓకే మేడం, అయితే ఈ సోషల్ జస్టిస్ పార్టీ అనేది అసలు ఎప్పుడు మొదలైంది, దీంట్లోకి మీరు రావడానికి గల కారణం ఏంటి, ఈ పార్టీ అధినేత ఎవరు? ఇది 2015 నుంచి స్టార్ట్ అయింది. బీసీ బడ్డీ అని మెయిన్ కాన్సెప్ట్ మీద స్టార్ట్ చేశారు. చామకూరు రాజు రాజు అనేసి వారు మా పార్టీ ప్రెసిడెంట్. ఇంకా కోఆర్డినేటర్ వచ్చేసి వెంకట్ గౌడ్. వాళ్ళిద్దరూ మా వారికి చాలా క్లోజ్. ఓకే, మీన్ ఒక 2-3 సార్లు నేను తనతో వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళను మీకు ఆ పొటెన్షియల్ ఉంది, మీరు రాగలుగుతారనేసి, నాకు మీలాంటి మీ నీ వల్ల లేడీస్ చాలామంది ముందుకు వస్తారమ్మా అనేసి వాళ్ళు నాకు ప్రోత్సహించడం వల్ల నేను కూడా సరే నిజంగానే జరుగుతున్నాయి అన్యాయాలు అనేసి నేను ఫస్ట్ స్టెప్ వేశాను. ఓకే, సోషల్ జస్టిస్ పార్టీ ఎజెండా ఏంటి, అసలు ఏ ఈ పార్టీ ఏ ఉద్దేశంతో ప్రజల్లోకి రావాలని ప్రయత్నం చేస్తుంది? యాక్చువల్గా మెయిన్ అజెండా ఏంటంటే రాజాధికారము మెయిన్గా ఎంత ఎంతమంది జనాభా ఉన్నారో అంత వాటా, అది మెయిన్ మెయిన్ కాన్సెప్ట్ బీసీ బడ్డీ. ఇప్పుడు రాజాధికారము చాలామంది ఓసీ వాళ్ళకు రెడ్డిస్కి వాళ్ళకే పరిమితం కాకుండా రీసెంట్గా ఒకటి జరిగింది ఇన్సిడెంట్, బండి సంజీవ్ గారు బీజేపీని ఎక్కడ దాకా తీసుకొచ్చారు, మెయిన్ బ్యాక్ సపోర్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని యూజ్ చేస్తున్నారు, త్రో చేసేస్తున్నారు. ఆ విధంగా కాకుండా మన మా మా నేను వచ్చేసి సూర్యవంశి ఆర్యకటిక మెయిన్. ఓకే, సూర్యవంశిలో చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి. మేము ఒక ఆర్యకటిక ఆర్యకటిక సంఘ్ వాళ్ళు కూడా మేము చాలా ఆడతోడే. ఓకే, బ్యాక్ చాలా బ్యాక్గా ఉన్న పేద కుటుంబం, చాలా ఇట్లా కట్టుబాటు ఉన్న ఫ్యామిలీస్ తోటి వచ్చిన వాళ్ళు. ఓకే, ఆర్థోడాక్స్ ఫ్యామిలీ తోటి ఉన్నాం కాబట్టి నాలాగా చదువుకున్న వాళ్ళు ముందుకు వస్తేనే ఏం ఆశించకుండా వచ్చేవాళ్ళు, పొటెన్షియల్ ఉన్నవాళ్ళు కంపల్సరీ బయటికి వస్తేనే లేడీస్లో జనాభాలో చైతన్యం వస్తుంది అని నా ఒక ఆరాటం.